నుంచి ఉన్నాను అనుకుడు. గుడ్డిమల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండు షాక్ కొట్టి చనిపోయిండు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దిక్కు లేదు, ఆయన డెడ్ బాడీ పడి ఉంటే నేను పోయేంతవరకు కూడా అధికారులు ఆనాడు 2019లో. అంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా గత ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామంటారు కరెంటు. ఎక్కడ 24 గంటలు 24 గంటలు? మా సోదరుడు వెంకటరెడ్డి గారు స్వయాన సబ్స్టేషన్ పోయి లాక్ బుక్ ఓపెన్ చేసి 14 గంటలు అనేది ప్రూవ్ చేసింది సార్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు. వీళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ మేము 24 అవర్స్ కరెంటు 24 గంటలు ఇచ్చినామని చెప్పి 10 ఏళ్ల పాటు చెప్పుకున్నారు, కానీ మీరు 24 గంటలు ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు. అది స్వయంగా సోదరుడు వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసిండు కూడా సబ్స్టేషన్ పోయి. అధ్యక్ష వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే, మరి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర రెడ్డి గారు ఒక్కడే ఉన్నారు మా జిల్లాల పాపం, ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది. బాధ ఒక్కడే అధ్యక్ష, ఆయన అంతకుముందుకేమో 12 మంది ఉండే ఒక్కడే అయిపోయింది పాపం, ఎమ్మెల్యే ఎవరు లేరు. అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయినరు. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష 1000 మెగావాట్లకు పవర్ కొంటామని చెప్పి అప్పుడు 1000 మెగావాట్లు కొంటామని చెప్పి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకురు అధ్యక్ష. ఏమో ఏం చేసుకురు, ఆ డేట్స్కి ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, కానీ మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వద్దంటారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ పోదలేను అధ్యక్ష. అరే నేను ఓవరాల్గా చెప్తా మీరు మాట్లాడుతున్నది ఏం అంటే, మీ నిర్లక్ష్యపూరితమైన బాధ్యత రైతు నిర్ణయాల వల్ల 1000 కోట్లు పవర్ సెక్టర్ అప్పుల పాలైందని చెప్తున్నా అధ్యక్ష. డీటెయిల్గా పోతలేను, మీరు వద్దన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి. అయితే అధ్యక్ష, ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంటు ఎంఓఈ సైన్ చేసిండ్రు, మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు. 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయాలి అధ్యక్ష గవర్నమెంట్ తోటి. టైంకు పైసలు కట్టలే, అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు. అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు, బాబు ఏ బాబు బాధ్యతారహితంగా 1 మినిట్ సంజీవ్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ అధ్యక్ష. ఛత్తీస్గఢ్ విషయంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తోటి ఒక బాధ్యతాయుతంగా ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా ఇట్లా ప్రవర్తించుంటే చేసుంటే అది తక్కువ రేటు కరెంట్ అధ్యక్ష. వీళ్ళు చేసి ఎంఓఈ చేసుకొని కూడా కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల, సమయానికి పైసలు కట్టకపోవడం వల్ల నష్టపోయింది, డిస్ప్యూట్ వచ్చింది, ఆగిపోయింది, వాళ్ళు బయట ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. నష్టపోయింది ఎవరు అధ్యక్ష? మనం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది, బాధ్యతగా పనిచేయమని చెప్పి తెలంగాణలో 2వసారి కూడా అధికారం ఇచ్చి తప్పితే ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అప్పుడు మాకు మీరు స్పీకర్ స్థానంలో మీరు లేరు అధ్యక్ష, మేము ఆడ ఉన్నాం 6 గ్రాము. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతారు కానీ, అంత మాట్లాడుతారు ఇంత మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం కూడా బయటికి మైకి ఎక్కిపోయేటోళ్ళు, ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పతే డిబేట్ కావద్దు మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేచేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష, 100 మంది కౌరవులాగా మీదికి, మేము పంచపాండవులా 6 గ్రాములు ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన, నేనెప్పుడు చూడలే. అధ్యక్ష, గత నేను ఎంపీగా పనిచేసిన మా భువనగిరి పార్లమెంటు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏళ్ల కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మేము కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష ఏమాట, నన్ను మీరు అన్న మాటలు పోయినా అసెంబ్లీ రికార్డు తీపిస్తా, నన్ను ఏమన్నారో ఏమేమి మాట్లాడినారో అధ్యక్ష.
తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుణ్ణి, నాకు 3 హౌజ్ల పనిచేసిన